ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి హైకోర్టు నుంచి మరొక కోలుకోలేని షాక్ తగిలిందా అంటే అవుననే చెప్పాలి. ఎప్పుడైతే ఎలక్షన్ కమిషనర్ గా మళ్ళీ నిమ్మగడ్డనే కొనసాగించాలి అంటూ హైకోర్టు తీర్పిచ్చిందో ఇప్పటికే వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి కోర్టు ద్వారా జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి. వాటన్నిటితో పోలిస్తే ఇది గట్టి దెబ్బే అనేది ఇప్పుడు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అయితే ఇక్కడ అతి విశ్వాసమే కొంపముంచిందా లేకుంటే దీని వెనకాల అంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ముందస్తుగా ఇలా జరుగుతుంది అని ఊహించలేకపోయారు అనేది కూడా ఇప్పుడు పార్టీ శ్రేణులు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందా అనేది కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే ప్రభుత్వం పదవీ వయస్సును తగ్గిస్తూ తెచ్చిన ఆర్డినెన్స్ని ఇప్పుడు కోర్టు రద్దు చేయడం అంటే హైకోర్టు రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వానికి ఆర్డినెన్స్ తెచ్చే అధికారం లేదు అని చెప్పి స్పష్టం చేయడం ఈ క్షణం నుంచి ఎన్నికల కమిషనర్ని నిమ్మగడ్డ రమేష్ కుమార్గా మళ్ళీ కొనసాగుతారు అని చెప్పి తిరిగి ఆ పదవులు ఆయన్ని నియమిస్తున్నట్టుగా మళ్ళీ ప్రకటించడం. అంటే హైకోర్టు తీర్పు విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ముందుగా ఎందుకు ఊహించలేకపోయారు, ఆత్మవిశ్వాసమే ఆయన అంటే ఒక రకంగా ఆయన అతి విశ్వాసం అనుకోవాలో లేదంటే ఆయన ఆత్మవిశ్వాసమే ఆయన కొంపముంచింది అనుకోవాలి. ఏదైతే రాజకీయ విశ్లేషకులు చెప్తున్న మాట ఇదే, జగన్మోహన్ రెడ్డి గారు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన టైంలో వ్యవహరించలేకపోయారు. ఇప్పుడు ఎక్కడి నుంచి అయినా ఆచి తూచి అడుగులు వేయాల్సిన అవసరం ఉంది కోర్టు విషయాలలో, ఇటువంటి కీలక నిర్ణయాలు తీసుకునే విషయాలలో అనేది ప్రధానంగా చెబుతున్నమాట. అయితే ఇక్కడ 6 వారాలు ఎన్నికల ప్రక్రియ వాయిదా వేస్తూ రమేష్ కుమార్ గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆల్రెడీ. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు మళ్ళీ జరుగుతాయా లేదా, మళ్ళీ ఎన్నికల ప్రక్రియ కొనసాగితే పాత ప్రక్రియ రద్దు అవుతుందా? ఎందుకంటే ఇంతకుముందు 20% ఎంతో ఏకగ్రీవ ఎన్నికలు జరిగిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు అదంతా కంటిన్యూ చేస్తారా లేదంటే మళ్ళీ ఫ్రెష్గా మొదటి నుంచి ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుందా ఏంటి అనే దాని మీద కూడా ఓ క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది. ప్రస్తుతం వరుసగా ప్రభుత్వానికి కోర్టు నుంచి ఎదురు దెబ్బలు ఎదురవుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ విషయంలో పర్టికులర్గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి విషయంలో, ఎందుకంటే ఆయన తొలగించడం, ఆయన స్థానంలో కనకరాజు గారిని తీసుకొచ్చి నియమించడం, ఆయన ఇదంతా జరిగిపోయింది. ఇప్పుడు కనకరాజు గారి నియామకం చెల్లదని కూడా తేలిపోయింది. అదే నేపథ్యంలో ఈసీగా మళ్ళీ ఆయనే కొనసాగుతున్నారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు. సో ఇటువంటి నేపథ్యంలో ఎటువంటి పదునైన వ్యూహంతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్తారు, ప్రస్తుత పరిస్థితుల్లో ఎటువంటి నిర్ణయం తీసుకునే ఆప్షన్ ఉంది, ఆయన ముందు అవకాశం ఉందా లేదా అనే దాని మీద కూడా రాజకీయ విశ్లేషకులు ఇప్పుడు చర్చలు మొదలు పెట్టారు. చూద్దాం ఏం జరుగుతుందో, జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం ఎలా ఉంటుందో. మొత్తానికైతే ఒక గట్టి షాక్ అయితే తగిలిందని చెప్పుకోవచ్చు ప్రభుత్వానికి ఈసీ విషయంలో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.